దేవుని నామస్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేక్షకులందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇలా మీ ముందుకు రావడానికి గల కారణం మీ అందరికీ తెలుసు, ధర్మ మార్గం భాస్కర్ గారు. ఈయన ఆర్య ద్రావిడ సిద్ధాంతం అనే టాపిక్ చాలా సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. అదే అంశం మీద మేము, నేను మరియు అనిల్ కుమార్ గారు మరి చాలా వీడియోస్ చేయడం జరిగింది. మరి చాలా వీడియోస్ చేశాము, అవన్నీ కూడా ఆయన చూశారని నేను అనుకుంటున్నాను. మరి ఆయన చూసి ఆయన ఏం చేస్తున్నారంటే, మరి వేరే ఆయనకి చెప్పి నాకు ఫోన్ చేయించడం జరిగింది. ఆ ఫోన్ కాల్ రికార్డింగ్, పూర్తి రికార్డింగ్ నేను నా ఛానల్లో నిన్న దినాన పెట్టడం జరిగింది. నా ఛానల్లో ఉంటుంది, దయచేసి మీరు చూడండి. ఇకపోతే ఆ పూర్తి ఆడియో కాల్ పెట్టకుండా భాస్కర్ రాజు గారు నిన్న ఆయన ఛానల్లో పూర్తి ఆడియో కాకుండా సగం ఆడియో కట్ చేసి ఆ ఆడియోని ఆయన పెట్టడం జరిగింది, తన ఛానల్లో పెట్టడం జరిగింది. ఒకసారి అది చూపిస్తాను మీకు, దయచేసి చూడండి. ఇదిగోండి, మీ అందరికీ కనబడుతుందని నేను అనుకుంటున్నాను. ధర్మ మార్గం భాస్కర్ రాజు గారి ఛానల్లో ఈ ఆడియో కాల్ రికార్డింగ్, ఆఫ్ ఆడియో కాల్ రికార్డింగ్ ఆయన పెట్టడం జరిగింది. ఆయన టైటిల్ ఏం పెట్టారంటే, జాన్ కొయ్య రన్స్ అవే అని పెట్టారు. అభిమన్యు దెబ్బకు పారిపోయిన జాన్ కొయ్య అని పెట్టారండి. అభిమన్యు దెబ్బకు ఎవరో తెలియదు, సహోదరుడు ఎవరో నాకు తెలియదు, అభిమన్యు అంటే ఎవరో నాకు తెలియదు. సడన్గా నేను కాల్ చేయడం జరిగింది. అయితే నేను ఏం చెప్పానంటే, ఆంధ్ర యూనివర్సిటీ అలాగే ఇండియాలో ఉన్న చాలా యూనివర్సిటీస్ అందులో ఆర్యడవిడ సిద్ధాంతం ప్రతిపాదన ఉంది, అంటే అది జరిగిందని. ఆర్యడవిడ సిద్ధాంతం జరిగింది, ఆర్యులు విదేశీయులు అని పాఠాలుగా వారు చెప్తున్నారు. ఎంతోమంది ఎగ్జామ్స్ రాయడం జరిగింది, డిగ్రీ ఎగ్జామ్స్ కానివ్వండి, హిస్టరీ సంబంధించి డిగ్రీ ఎగ్జామ్స్ కానివ్వండి, ఎంఏకి సంబంధించిన, హిస్టరీకి సంబంధించిన ఏ స్ట్రీమ్లో అయినా సరే ఆ సిద్ధాంతం కంపల్సరీ ఉంటుంది. అలాగే ఐఏఎస్ ఐపీఎస్, మరి ఏ అయితే గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ ఉన్నాయో దాంట్లో కూడా మరి ఆర్యడవిడ సిద్ధాంతం ధృవీకరిస్తూ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, గమనించాలి. అంటే అందరూ ఒప్పుకునే ఒక సిద్ధాంతం అది, ఆర్యడవిడ సిద్ధాంతం. అయితే కొన్నాళ్ళుగా డాక్టర్ ధర్మ మార్గం భాస్కర్ గారు కాదు, అది కాదు అని ఆయన ప్రతిపాదిస్తున్నారు. అయితే నిన్నటి దినాన్న ఆ విధంగా వీడియో పెట్టడం జరిగింది. నేను ధర్మ మార్గం భాస్కర్ గారితో డైరెక్ట్గా నేను సెలవిస్తుంది ఏంటంటే, మీరు డొంక తిరుగుడు ఆపివేసి డైరెక్ట్గా నాకే ఫోన్ చేయండి ఈసారి నుంచి. ఇదిగో నా నెంబర్ ఆల్రెడీ జాన్ కొయ్య 9603477972 నా నెంబర్ కాల్ చేయండి. లేదు వీడియో పెట్టండి, నా మీద వీడియో పెట్టండి, వీడియో ద్వారా మీ ఉద్దేశాన్ని తెలియజేయండి. ఆర్యడవిడ సిద్ధాంతం మీరు చెప్తున్న ప్రతిపాదనలు తప్పు, నేను డిబేట్ చేస్తాను అని మీరు తెలియజేయండి. ఈ విధంగా డొంక తిరుగుడు ఎందుకు ఇంకోళ్ళతో ఫోన్ చేయించి మరి క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేస్తామండి, ఒక దగ్గర మనం కూడుకుందాం, సర్వ సమాజం ముందు కూర్చొని మనం దీన్ని తేల్చుకుందాం అంటూ వేరే ఆయనతో ఫోన్ చేయించడం ఎందుకు? ఎలాగ మీరు మా వీడియోస్ చూస్తున్నారు, మొన్న కూడా రీసెంట్గా మీరు చేసిన ప్రతిపాదన తప్పని మేము వీడియో కూడా చేయడం జరిగింది, పరిష్యా రాజుకు సంబంధించిన వీడియో కూడా చేయడం జరిగింది. కనుక మీరు డైరెక్ట్ అయిపోండి, ముందుకు వచ్చేయండి. టొంక తిరుగుడు ఎందుకు రకరకాల ఏమంటారు వంకర మార్గాలు ఎందుకు ఎంచుకోవడం? స్ట్రైట్ ఫార్వర్డ్గా యుద్ధం చేయండి. నేను అనిల్ కుమార్ గారు డిబేట్కి వస్తాం, మీరు లైవ్ డిబేట్కి రెడీనా? ఒకే అంశం, ఆర్యడవిడ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం మీద పూర్తి స్థాయి డిబేట్ చేద్దాం, ఆర్కియాలజీకి సంబంధించి ప్రూఫ్స్ దగ్గర నుంచి, జెనెటిక్ ప్రూఫ్స్ దగ్గర నుంచి, లింగ్విస్టిక్ ప్రూఫ్స్ దగ్గర నుంచి, హిస్టరీ ప్రూఫ్స్ దగ్గర నుంచి, సైంటిఫిక్గా
అలాగే ఋగ్వేదానికి సంబంధించిన విషయాలు దగ్గర నుంచి ఏవేవైతే ఉన్నాయో మేము అన్నీ తీసుకుంటాం. సుమారు 248 ప్రశ్నలు ఉన్నాయి మాకు. సుమారు 248 ప్రశ్నలు పాయింట్స్ మేము అడుగుతాం, పబ్లిక్గా అడుగుతాం. మేము చాలా రీసెర్చ్ దీని మీద చేయడం జరిగింది అన్ని రకాలుగా. కనుక మేము ఏ దారిలో అయితే ఎంచుకొని ముందుకు సాగిస్తున్నామో మా ప్రోగ్రామ్స్, నేను అనిల్ కుమార్ గారు, మా ప్రోగ్రామ్స్ ఎలాగైతే ముందుకు సాగిస్తున్నామో మేము ఆ స్టాండ్ మీద ఉన్నాం. పర్షియా భాషకు సంబంధించిన విషయాలు, పర్షియా అక్షరమాలకు సంబంధించిన విషయాలు, మరి సంస్కృతానికి లిపి లేదు, అది కన్ఫాము. సంస్కృతానికి లిపి ఉందా లేదా, మరి సంస్కృత భాషకు సంబంధించిన విషయాలు, దాని సమంత్రాలు ఎక్కడున్నాయి ప్రపంచంలో, ఆ సంస్కృత భాష ఎక్కడి నుంచి వచ్చింది అసలు, ఇవన్నీ మనం ఆలోచించుకుని వద్దాం. అలాగే మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తాం. గుర్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి, గుర్రాలు ఎవరు తీసుకొచ్చారు ఇండియాలోకి, అలాగే చాలా ఖైబర్ పాస్ అంటే ఏంటి, ఖైబర్ పాస్ సంబంధించిన విషయాలు కనవండి. ఇండియాలోకి ఎన్ని రకాలుగా ఆర్యులు వచ్చారు, గుంపులుగా ఎలా ఏ విధంగా వచ్చారు, లేకపోతే ఇటు నుంచి అటు వెళ్ళారా, అసలు ఈ ప్రపంచ చరిత్రలో ఆర్యులు అనేవారు ఎక్కడ ఉన్నారు, మొత్తం అన్ని విషయాలు కూడా తేల్చిపడేద్దాం, క్లారిటీ ఇచ్చేద్దాం, ప్రపంచానికి క్లారిటీ ఇచ్చేద్దాం. భాస్కర్ రాజు గారికి నేను వెల్కమ్ చెప్తున్నాను. మీరు నాకు ఫోన్ అయినా చేయండి, లేదా వీడియో అయినా ఈ వీడియోకి స్పందించి మీరు వీడియోని పెట్టండి. ఈ వీడియో మీద ఇతరులు ఎవరైనా వీడియో పెట్టినా, లేకపోతే ఇతరులు ఎవరు ఫోన్ చేసినా, మీరు ఓడిపోయినట్టుగా నేను ప్రకటిస్తాను. లేదా మీ ఇద్దరు వస్తాం, నేను అనిల్ కుమార్ గారు వస్తాం, మీరు మరొకరు ఎవరైనా తీసుకొస్తే మీరు తీసుకురండి. ఆర్యడవిడి సిద్ధాంతానికి సంబంధించి 248 ప్రశ్నలను మేము అడుగుతాం. మీరు చెప్పండి, అన్ని రంగాల్లో అంటే జెనెటికల్గా అడుగుతాం, జెనెటిక్ సైన్స్ సంబంధించి అడుగుతాం, అలాగే ఋగ్వేదానికి సంబంధించి అడుగుతాం. ఋగ్వేదం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రూఫ్, ఋగ్వేదమే ఆల్రెడీ అది ప్రూఫ్గా ఉంది మాకు. అలాగే హిస్టారికల్గా అడుగుతాం మేము, లింగ్విస్టిక్గా కూడా అడుగుతాం. ప్రపంచ చరిత్రలో అసలు నిజంగా ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారో, మూలాల్లోకి వెళ్ళి మనం మొత్తం పరిశీలించి ఇండియాకి ఎలా వలస వచ్చారు, ఎలా వచ్చారు, లేకపోతే ఎలా ఆక్రమించారు, ఎన్ని యుద్ధాలు చేశారు, ఇండియన్ రాజులు ఎవరు, ఇండియాలో రాజులు ఎవరు పరిపాలించేవారు, ప్రతీదీ మేము ఏ టాపిక్లు అయితే ఇంతవరకు చేసామో అవన్నీ కూడా మేము ముందుకు తీసుకొస్తాం. 248 ప్రశ్నలతో మేము ముందుకు వస్తాం. మీకు నిజంగా ఆ క్యాలిబర్ ఉంటే, నేను చేయగలను, డిబేట్ చేయగలనే క్యాలిబర్ ఉంటే కనుక ఒక లైవ్ డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ డిస్కషన్ చేద్దాం, డిబేట్ ఎలా జరగాలి అనేది ఒక డిస్కషన్ చేద్దాం. దానికి రండి. డొంక తిరుగుడు వ్యవహారాలు వద్దు మానుకోండి భాస్కర్ రాజు గారు అని నా సలహా. ఎవరితో మీరు ఫోన్ చేయించినా మీరు ఓడిపోయినట్టుగా నేను పబ్లిక్గా ప్రకటిస్తాను. భాస్కర్ రాజు గారికి నేను సూటుగా అడుగుతున్నాను. కనుక ఎన్నో సంవత్సరాల నుంచి మీరు మాట్లాడుతున్నారు, నేను కూడా చాలా సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం. రీసెంట్గా అనిల్ గారితో కూడా నేను చాలా సంవత్సరాల నుంచి అనేకమైన వీడియోస్, ఆర్యడవిడి సిద్ధాంతం మీద విపరీతమైన వీడియోస్ మేము చేస్తున్నాం. ఎడ్యుకేటింగ్ పీపుల్, ఆల్రెడీ అది ధృవీకరింపబడిన అంశం. ప్రతి యూనివర్సిటీలో, ఇండియాలో ఉన్న ప్రతి యూనివర్సిటీలో అందరూ ప్రూవ్ చేయబడిన, ఇట్ ఇస్ ప్రూవ్డ్ అప్రూవ్డ్ మరి సిద్ధాంతం అది. కనుక దీని మీద ఏదో డబ్బులు మీరు ఛాలెంజ్ పెడతాను, డబ్బులు ఇన్ని కోట్లు పెడతాం, పబ్లిక్గా చేద్దాం, ఇలాంటివి వద్దండి భాస్కర్ రాజు గారు, ఇలాంటివి వద్దు. నీట్గా ప్రపంచానికి, సమాజానికి మనం తెలియజేద్దాం. డొంక తిరుగుడు మాత్రం వద్దు. మరలా చెప్తున్నాను, నా ఫోన్ నెంబర్ కిందన ఉంది. అలాగే నా మీద వీడియో పెడితే మరీ మంచిది, అందరూ చూస్తారుగా. పబ్లిక్గా ఏదైనా పబ్లిక్గా జరిగితే మంచిది కదా. మనం అగ్రిమెంట్ చేసుకుందాం, కరెక్ట్గా అగ్రిమెంట్ చేసుకుందాం. ఒకసారి మనం కూర్చుందాం, లైవ్గా కూర్చుందాం. మీరు చెప్పండి, మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నాం. నేను అనిల్ గారు ఇందులో మాత్రం ఏమాత్రం కూడా కొంచెం కూడా, అనిల్ కుమార్ గారు కానీ నేను కానీ ఏమాత్రం కూడా మేము ఇందులో తగ్గడం అనేది జరగదు. ఆర్యడవిడి సిద్ధాంతాన్ని ఖచ్చితంగా ప్రూవ్ చేసి చూపిస్తాం. ఖచ్చితంగా ఆర్యులు విదేశీలే, ఇక్కడ ద్రవిడులే ఉండేవారు, ఇక్కడ నుంచి వారు ఎన్ని ట్రేడ్స్ చేశారో,
ఎన్ని ట్రేడ్స్ ప్రపంచంతో చేశారో అది కూడా మేము చూపిస్తాం. అసలు ఆ ద్రవిడులు ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఎన్ని ట్రేడ్స్ చేశారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం డిబేట్లో మనం తేల్చుకున్నాం. ఖచ్చితంగా మేము రెడీగా ఉన్నామని నేను ఛాలెంజ్ని ఇస్తున్నాను. భాస్కర్ రాజు గారు వద్దు, డొంక తిరగడు వద్దు, డైరెక్ట్గా మీరే దిగిపోండి, మీరే వీడియో చేయండి. ఫస్ట్ వీడియో బెటర్ అండి, వీడియో చేయండి, లేదా డైరెక్ట్గా మీరు ఫోన్ చేయండి. సో సో డేట్ ఫిక్స్ చేసుకుందాం. లైవ్ డిస్కషన్ ముందు ఎలా జరగాలి, డిబేట్ ఎలా జరగాలి అనేది లైవ్ డిస్కషన్ అనేది ముందు పెట్టుకుందాం. దాని తర్వాత ఒక రోజు ఫిక్స్ చేసుకొని మనం ఒక నలుగురుగా కూర్చొని, నేను అనిల్ గారు కూర్చుంటాం, ఒక మధ్యవర్తిని పెట్టుకుంటాం, మీ తరఫున మీరు ఇంకొకరు, మీరు కంపల్సరీ ఉండాలి, మీరు ఇంకొకరు ఖచ్చితంగా మీరు కూర్చోండి. మనం దీని మీద ఆర్యద్రవిడ సిద్ధాంతం మీద, దీని మీద మాత్రమే మరి ఒక మంచి ప్రొఫెషనల్గా ఒక ప్రపంచానికి ఎడ్యుకేట్ చేసే విధంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్దాం. మీ దగ్గర ఏ ప్రూఫ్స్ ఉన్నాయి మీరు తీసుకురండి. మా దగ్గర 248 ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రశ్నలు ఉన్నాయి, అవన్నీ కూడా మీ ముందుకి మేము తీసుకొస్తామని తెలియజేస్తూ, డొంక తిరుగుడు దయచేసి ఆపుకోమని మరి సలహా ఇస్తూ, భాస్కర్ రాజు గారు నాకు తెలుసు, ఆల్రెడీ నేను ఒకసారి మిమ్మల్ని హైదరాబాద్లో కలిశాను, మీతో మాట్లాడాను, కనుక డైరెక్ట్గా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఫోన్స్ ద్వారా మీరు నా కోసం ఫోన్ కాల్ రికార్డు పెట్టడం, పెడితే ఫుల్గా పెట్టండి సార్. భాస్కర్ రాజు గారు మీరు ఆఫ్ ఎందుకు పెట్టడం అంటే భయపడ్డారా, మీరు భయపడ్డారా, ఫుల్గా పెట్టచ్చు కదా. నేను అందులో ఏం మాట్లాడాను ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను, ఫుల్ వీడియో ఫుల్ ఆడియో నా ఛానల్లో ఉంది, దయచేసి ప్రేక్షకులు కూడా మీరు కూడా చూడండి, గమనించగలరు. మరి ఇది నా ఆహ్వానం, అంతేకాదు ఛాలెంజ్. బ్రదర్ అనిల్ గారు మీరు ఏమైనా రాగలిగితే రావచ్చు, కొన్ని మాటలు మీరు కూడా చెప్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అదండి, మరి వారు ఎవరినో ఒక అబ్బాయిని ఫోన్ చేయించారు, మరి ఆయనకి సరిగ్గా మాట్లాడడం కూడా ఎస్. ఓకే, అనిల్ గారు ట్రాఫిక్లో ఉన్నారు. 100 టాపిక్స్ ఇంకా 100 టాపిక్స్ ఇంకా ఉన్నాయండి. ఆర్యద్రవిడ సిద్ధాంతం మీద 100 టాపిక్స్ ఉన్నాయని అనిల్ కుమార్ గారు మరి మెసేజ్ చేస్తున్నారు, మీకు చూపిస్తాను అది కూడా చూడండి. అనిల్ కుమార్ గారు ఆయన బిజీగా ఉండడంతో నేనే ముందుకు రావడం జరిగింది. లైవ్ డిస్కషన్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన కూడా రెడీ అని కూడా ఆయన కామెంట్ చేశారు. ఓకే, ఇగో రెడీ అని కూడా కామెంట్ చేశారు, అలాగే ఆయన ట్రాఫిక్లో ఉన్నారని ఆయన చెప్తూ ఉన్నారు. రైట్, కనుక ప్రేక్షకులారా గమనించండి, మరి ఆయన కానీ ఈ వీడియోకి రెస్పాండ్ అవ్వకపోతే అట్లీస్ట్ ఫోన్ అయినా చేయాలి, లేదా వీడియో చేస్తే మరీ మంచిది. అందరి ముందు వీడియో చేయండి, నేను రెడీ అని వీడియో చేయండి, చిన్న వీడియో అని పర్లేదు, మీరు చేయండి. మనం కూర్చొని ఒక రోజు డేట్ ఫిక్స్ చేసుకొని చక్కగా మనం చేద్దాం. మరి ఇక్కడతో ఈ వీడియోని ముగిస్తూ ఉన్నాను. భాస్కర్ రాజు గారికి ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్ బై జాన్ కొయ్యా అండ్ అనిల్, ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ గారు ఇద్దరు తరఫున నేనే మాట్లాడుతున్నాను. కనుక మీరు వస్తారని నేను వెయిట్ చేస్తున్నాను, మీ ఫోన్ కాల్ కోసం, ఆర్ ఎల్స్ మీ వీడియో కోసం నేను వెయిట్ చేస్తాను. మనం ఒకరోజు చక్కగా కూర్చొని చర్చించుకుందాం, డిబేట్ ఎలా జరగాలి అనేది ముందు చర్చించుకుందాం. ఈ దెబ్బతో ఆర్యద్రవిడ సిద్ధాంతానికి ఒక ఫుల్ స్టాప్ పెడదాం. మీరు నిరూపించుకోండి, మమ్మల్ని ఓడించేయండి, మీ ప్రతిపాదనలతో మీ ప్రూఫ్స్తో రండి, ముందుకు రండి, మమ్మల్ని తొక్కి పడేయండి, మీ టాలెంట్ ఫుల్ టాలెంట్ చూపించేయండి. ఎందుకంటే భాస్కర్ రాజు గారు ఒక సలహా చెప్పాలనుకుంటాను మీకు, ఏంటంటే భాస్కర్ రాజు వీడియో చూడగానే ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన వస్తుందండి. ఏంటంటే ఏ ఆలోచన వస్తుందంటే ఈయన భయంకరమైన అబద్ధాలు ఆడతాడని ఒక ఆలోచన వస్తుంది. భయంకరమైన అబద్ధాలు ఆడతాడు సమాజంలో. ఆ టాక్ ఉంది సార్ మీ మీద, మీరు ఏది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా చేయరండి, అంత డొంక తిరిగిడే వద్దు. డొంక తిరిగిడు మనకు వద్దు, స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం వెళ్ళిపోదాం, స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోదాం. వచ్చేయండి లైవ్ డిబేట్కి, వెల్కమ్. అండ్ ఛాలెంజ్ అనుకుంటారో, వెల్కమ్ అనుకుంటారో, ఏమనుకుంటారు అనుకోండి, నేను ఆహ్వానిస్తున్నాను, రండి. మనం ఆర్యద్రవిడ సిద్ధాంతం ఆ టాపిక్కే, ఇంకేం వేరే టాపిక్ ఉండదు. అన్ని రకాలుగా, హిస్టారికల్గా, జెనెటికల్గా, అలాగే లింగ్విస్టిక్, ముఖ్యంగా లింగ్ లాంగ్వేజెస్ సంబంధించి, అలాగే వరల్డ్ హిస్టరీ మనం చూద్దాం,
పర్షియన్ హిస్టరీ కూడా మనం చూడాలి, ఎందుకంటే ఆ దానికి దీనికి సంబంధం ఉందని మేము చెప్తున్నాం. అది కూడా మేము ప్రతిపాదిస్తాం, ఏది ప్రతిపాదిస్తామో మీకు లైవ్లో చెప్తాం. కనుక దయచేసి అందరూ కూడా గమనించగలరు. ఇక్కడతో ఈ వీడియో ముగిస్తున్నాను. ఇది భాస్కర్ రాజు గారు, భాస్కర్ రాజు గారికి చేరే వరకు మీరు దీన్ని ఆయనకి పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.